Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈసారి తమ్మినేని దారేటు శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ నాయకుడిగా ఉన్న తమ్మినేని సీతారాం 7 పదుల వయసుకు చేరువలో ఉన్నారు. ఈ ఒక్కసారి ఛాన్స్ అంటున్నారు. ఆయన 2024లో పోటీ చేయడం ఖాయమంటున్నారు. ఆయన పోటీ అసెంబ్లీకా లేక పార్లమెంటుగా అన్నది తేలడం లేదు. ఆముదాల వలసలో 1999 తరువాత 2 దశాబ్దాల అనంతరం వైసీపీ నుంచి తమ్మినేని సీతారాం గెలిచారు. ఆయన అప్పటికే టీడీపీ, ప్రజారాజ్యం, మళ్లీ టీడీపీ ఇలా 3 పార్టీలు మారి 2014కి ముందు వైసీపీలో చేరారు. 2014లో ఆయన వైసీపీ టికెట్ మీద పోటీ చేస్తే ఓటమి ఎదురైంది. జగన్ వేవ్లో 2019లో గెలిచి స్పీకర్ అయ్యారు. వచ్చే ఎన్నికలలో తమ్మినేనికి ఆముదాల వలస టికెట్ దక్కదని అంటున్నారు. వైసీపీలో వర్గపూరు పెరగడంతో పాటు తమ్మినేని మేనలుడే టీడీపీ నుంచి పోటీకి దిగడంతో తట్టుకునేందుకు కొత్త ముఖం కోసం అన్వేషిస్తున్నారని అంటున్నారు. తమ్మినేనిని శ్రీకాకుళం నుంచి ఎంపీగా పోటీ చేయిస్తారని తెలుస్తోంది. కాళింగ సామాజిక వర్గానికి చెందిన తమ్మినేనిని పోటీ చేయిస్తే మంచి ఫలితం ఉంటుందని పార్టీ భావిస్తోంది. శ్రీకాకుళం ఎంపీ సీటు నుంచి అనేక దఫాలు కాళింగ సామాజిక వర్గం గెలిచారు. జిల్లా వ్యాప్తంగా 20 లక్షలకు పైగా జనాభా ఉన్న కాళింగల నుంచి అత్యధిక కాలం ఎంపీ చేసిన వారిగా బొడ్డేపల్లి రాజగోపాల్ నాయుడు ఉన్నారు. ఆయన తొలి లోక్సభ కాలం నుంచి ఎంపీగా నెగుతూ మొత్తం 26 ఏళ్ల పాటు శ్రీకాకుళం లోక్సభ నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఆ రికార్డు ఎవరూ బద్దలు కొట్టలేకపోయారు. ఇటీవలనే బొడ్డేపల్లి శత జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. శ్రీకాకుళం జిల్లాలో సామాజికంగా బలంగా ఉన్న రాజకీయంగా ఆధిపత్యం దక్కడం లేదన్న బాధ కాళింగలలో ఉంది. వైసీపీ వచ్చాక స్పీకర్ పదవిని ఇచ్చి గౌరవించింది. ఇప్పుడు లోక్సభకు తమ్మినేనిని ఎంపీగా పంపించడం ద్వారా 2 విధాలుగా రాజకీయ లాభం కోసం వైసీపీ కొత్త ఆలోచనలు చేస్తోందని అంటున్నారు.